ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బ్రదర్ బక్సింగ్ గారి సేవ, ఆయన విధానమును మనం చూస్తాం. దైవజనుడైన బ్రదర్ బక్సింగ్ గారు హైదరాబాద్ హెబ్రోన్కి 1950 నుంచి వచ్చి దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది ధనికులు, దేవుని నమ్మిన వారు, నమ్మని వారు ఆయనను చూసి ఇన్స్పైర్ అయి దేవుని కొరకు వచ్చేవారు. వారిలో ప్రాముఖ్యంగా ఫిలిప్ గారు, అరవిందం గారు, తిమోతి గారు, చాలామంది దేవుని సేవకులు దేవుని పరిచర్య నిమిత్తం వారి వారి ఆస్తులను, వారి కుటుంబాలను, బంధువులను వదిలిపెట్టి దేవుని కొరకు వచ్చారు. దానికి కారణము ఆయన సేవ, ఆయన క్రమం, ఆయన విధేయత. ఆ హెబ్రోన్ చర్చిలో మనం చూసినప్పుడు సిస్టర్స్, బ్రదర్స్ వేరువేరుగా కూర్చునే క్రమాన్ని అక్కడి నుంచి అలవాటైతే వచ్చింది. దైవజనుణ్ణి చూసినప్పుడు, ఆయన కలిసినప్పుడు కానీ, ఆయన ఎదురుగా వచ్చినప్పుడు కానీ ఎవ్వరూ మాట్లాడడానికి ధైర్యం చేసేవారు కాదు. అంటే అంత దేవుని సేవకుడు అంటే అంత భయం ఉండేది, అంత ప్రేమ ఉండేది ఆ దినాల్లో. ఆ సువార్తలో ఎంతోమంది, వందల మంది బయటికి వెళ్తున్నప్పుడు అక్కడ హైదరాబాద్లో వారిని చూసినప్పుడు వీరిలో ముఖంలో ఇంత సంతోషం, ఇంత ఆనందం, ఏంటి అని వారిని బట్టి దేవుని నమ్మేవారు. అప్పటి కాలంలో దేవుని సేవ ఒక చిన్న వ్యాన్ తీసుకొని గొప్ప సేవ జరుగుతూ వచ్చింది. పరిచర్య చేయడానికి ముందుండేవారు ఆ కాలంలో దేవుని పరిచర్య కొరకు. ఇది మనం చూస్తున్నది హెబ్రోన్ యొక్క మెయిన్ గేట్. ఈ హెబ్రోన్ మెయిన్ గేట్లోనే గొప్ప సాక్ష్యాలు కూడా మనం చూడవచ్చు. ఒక పెద్ద బస్సుకి, వ్యాన్కి మైక్ తగిలించుకుని సినిమా హాళ్ళ ముందు కావచ్చు, పబ్బుల ముందు కావచ్చు, బార్ల ముందు కావచ్చు, దేవుని పరిచర్య భారంతో చేశారు. వారు డ్రాయర్లు వేసుకుని పరిచర్య చేశారు, ప్యాంట్లు వేసుకుని, పంచలు కట్టుకుని దేవుని కోసం ఎంతో కష్టపడిన వ్యక్తులుగా ఉన్నారు ఆ కాలంలో. ఇప్పట్లాగా పెద్ద పెద్ద ప్యాడ్స్ కానీ, క్యాషువల్ కానీ ఏమి లేవు. కానీ ఇప్పుడు మాత్రము దేవుని పరిచర్య హార్మోనీతో జరిగింది పరిచర్య. ఆ దినాల్లో దేవుని సేవ అనేది వంట, వారికి వారే వచ్చి వంట చేసేవారు. ఎవరు పిలిస్తే కాదు, దేవుని కోసం పరిగెత్తుకుని వచ్చి వంట చేసిన వారిలో ప్రాముఖ్యంగా ఉన్నారు. ఆ హెబ్రోన్ చర్చిలో వందల మందికి, వేల మందికి వంట వండడానికి పెద్ద పెద్ద బాండీలను వాడే, అందరూ దేవుని పరిచర్య చేయడానికి నేనంటే నేను, నేనంటే నేనని ముందుకొచ్చి పరిచర్య చేసేవారు. అలాంటి సిస్టమ్, అలాంటి క్రమాన్ని దేవుని యొక్క కృప వలన దేవుని సేవకుడు నేర్పిస్తూ వచ్చాడు. వారు ఎంతో క్రమంతో వంటలు చేసేవారు, కట్ చేసేవారు. చాలా ప్రేమ ఉండేది, భయము ఉండేది దేవుని పట్ల. ఆ ప్రాంతంలో మనం చూసినప్పుడు దేవుని భయము, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూడవచ్చు. అలాంటి పరిస్థితుల్లో గుండా హెబ్రోన్ చర్చి వెళ్తూ వచ్చింది. హైదరాబాద్లో దేవుని యొక్క సేవ విస్తృతంగా జరిగించిన సంఘాల్లో హెబ్రోన్ ఒకటిగా నిలుస్తూ ఉంది. అక్కడ ప్రేమ విందు అందరూ కలిసి భోజనం చేసేవారు, అందరూ ప్రేమతో వడ్డించేవారు. కులం, మతం భేదం లేదు, ధనిక తేడా అనే భేదం లేదు. వడ్డించేవారు, పెట్టేవారు, తినేవారు. అయితే అలాంటి పరిస్థితిలో గుండా వెళ్తున్న హెబ్రోన్ ఫెలోషిప్ దేవుని యొక్క సేవకుడి ద్వారా స్థాపించబడింది. అయితే ఈ కాలంలో దేవుని పరిచర్య చేయాలంటే చాలామందికి ఎందుకో మరి ముందుకు రారు. దేవుని పరిచర్య చేయాలంటే వెనుకకు వెళ్ళిపోతూ ఉంటారు. వారికి ఏం నేర్పించారంటే దైవజనుడు, దేవుని పరిచర్య చేయటం వలన మనము దేవుని సేవ చేస్తున్నాం, దేవుని పనిలో మనం పాలు పొందుతున్నాం అని నేర్పిస్తూ వచ్చారు. ఈ దినాల్లో మీ సంఘాల్లో మీరు దేవుని పని పరిచర్య చేయండి. ఏం చేసినా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కసు ఎత్తినా, అంట్లు తోమినా, బాత్రూంలు కడిగినా ఎంతో ఆనందం. మీరు చూడండి ఎంత సంతోషంగా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. నీవు కూడా దేవుని పరిచర్య చేస్తే నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. అలాంటి స్థితిలోకి నీ వచ్చును గాక.